రేపు ఆదివారం ఆఫీసు బంద్ ఉంటాయి. ఈ రోజు నైట్ రేపు డే రేపు నైట్ పూర్తిగా కొట్టడానికి ప్రయత్నిస్తున్నాను. మీరందరూ డబ్బు కూర్చుని అనుకో ఏమో జరుగుతుంది ఏమో జరుగుతుంది అని చెప్పి మనం బతుకున్నాం బతుకా కింద తీసి మన మీద ఎప్పుడు నీళ్ళు ఉంటాయి కాలువల నీళ్ళు వస్తుంది చూపిస్తా కాలువల నీళ్ళు వస్తుంది నీళ్ళు చూపిస్తా దీనికని డౌన్ ఉంటే దీనికని హైట్ ఎక్కువ వేసిపోయాడు 10 ఫీట్లు 20 ఫీట్లు హైట్ చెప్తున్నారు కట్ట నా పేరు బడ్డు సత్తే జగదీశ్వర్ రెడ్డి. మా పొలం 36 ఎకరాల పొలం మొత్తం ఆ నుంచి ఈడి వరకు మొత్తము మొత్తం మా భూమి కన్నా అర్ధ గజం 2 గజాలు తింద ఉండే అసలుంటిది 10 గజాలు ఎత్తు లేపిండు. లేపి మాకు 30 ఎకరాల పాటు మొత్తం ఆడికిడికి మొత్తము నష్టమవుతుంది. మాకు మొత్తం నష్టమవుతుంది. పొలంలో ఇన్ని నీళ్ళకెళ్ళి నిలబడితే అలా సూపర్వైజర్ అంటాడు పొలంలో నీళ్ళు నిలబడి భూమి బలం పోయకుండా పంట పండుతా అని చెప్తాడు. బలం ఎక్కువైతాడు చేను మురిగినాక అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ చదువుకున్న వాళ్ళు మేమంటే గొర్రె కాసిన వాళ్ళము భూమి దున్నుకొని బతికేటోళ్ళం మేము. ఇట్లా చేసి ఆక్రమంగా చేసి నీళ్ళు గదమ చేసి 4 దేవతాన్ని నీళ్ళు 1 దేవతాన్ని తీసుకొచ్చి చేసిండు. ఒక దాని వేసిండు నీళ్ళు 1 ఇలవాడిపోతున్నాయి. అవి మా పిల్లకొళ్ళు ఉన్నాయి. 30 మంది ఉన్నాం మేము. 30 ఎకరాలు 30 మంది ఉన్నాం మేము అందరం. నా పేరు రత్నయ్య. చేయూరు నాది. ఇది మట్టి అసలుమెంట్ పొలంలో మట్టి తోడేది కాదు కానీ తోడుతున్నారు. తోడినప్పుడు ఇంతలో తోదు పంట చేసుకుని ఎట్లా బతుకుతారు ఇది చేసుకుంటాడు ఎట్లా బతుకుతాడు అంత గుంత పెట్టి 10 ఫీట్ల గుంత 6 ఫీట్ల గుంత పెట్టి తీస్తున్నారు. ఇది ఎట్లా బతుకుతారు రేపు దినానికి బతికటం ఎట్లా అయితే మళ్ళీ మేము కూడా సామాన్య ప్రజలు మేము కూడా ఇల్లు కట్టుకుంటాం బది కొట్టుకుంటాము. మేము కొట్టుకుంటానేమో కావాలని తోలిస్తారు. ఇదంటే దీనికి ఇవి మీ ఇష్టం వచ్చినట్టు పెద్దోళ్ళ అధికారం ఉన్నారు పెద్దోళ్ళు కొట్టుకుపోతే అయిపోయినా అవతల ఆయనే జగదీశ్వర రెడ్డి ఉన్న పొలిమేర సందర్భం మద్దూరు ఉన్నది కదా ఆ మద్దూరుకి వెళ్ళి ఓ 10 ట్రాక్టర్ తీసుకొచ్చి ఆయన భూమిలో పోయిమాన్ మద్దూరు శివారికి వెళ్ళి తీసుకొచ్చి మద్దూరుని పోయిమాన్ ఆయన రూలింగ్ పార్టీ ఏందో తెలుస్తుంది అంతే ఏందో తెలుస్తుంది. అది మా చేగురే ఉండదు. ఆయన మా చేగురు నుంచే మొత్తం మా ఊరిని పాడు చేసి పెట్టిండు. చేగురు మొత్తం పాడు చేసి పెట్టిండు జగదీశ్వర రెడ్డి మంత్రి. మా ఊరు వాళ్ళు మంచి వాళ్ళు కాక ఇది ఇది చేస్తున్నారు. సామాన్య ప్రజలు బతికేది ఎట్లయిడా ఉండాలన్నా మేము ఊరు విడిచిపెట్టి పోవాలన్నా వీళ్ళు చేసే ప్లాన్ పనులకు మేము. సార్ నా పేరు చెన్నకేశవులు. ఒక 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ జగదీశ్వర రెడ్డి ఫామ్ హౌస్ ఉన్నప్పటి నుంచి ఇక్కడ మేము ఒక చుక్క నీళ్ళు లేకుండా మా పొలంలో పత్తి పెడితే పత్తి మొత్తం కాయల వరకు మురిగిపోయింది. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. అందరు ఎంత పెద్ద మనుషులు వచ్చినా కానీ ఆ మధ్యలోకి వస్తారు మాట్లాడతారు వెళ్ళిపోతారు. మాకు ఇంతవరకు న్యాయం లేదు. కట్టారు 2 ఇద్దరు మనుషులు పెట్టుకంటే ఎక్కువ హైట్ పోసింది. ఇప్పటి వరకు ఆ ఒక్క చుక్క నీళ్ళు పోవు. ఆడ మీదకి వేసిండు రింగులు ఆ నీళ్ళు ఆడ కొన్ని పోతాయి. ఇక్కడ మొత్తం నీళ్ళే నిలుస్తాయి. పంట పెట్టుకునే పొలం బీడ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఎవరు చెప్పుకోవాలన్నా కానీ న్యాయం జరుగుతలేదు మాకు. ఇప్పుడు 30 ఎకరాల భూమి ఇప్పుడు 1 ఎకరకు పత్తి పెట్టుకున్నా కానీ 20 వల్లాలు వెళ్తే ఎన్ని అయితే సార్? 20 వల్లాలు వెళ్తే 2 లక్షల రూపాయలు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు లెక్కన ఇప్పుడు 10-20 ఎకరాలు నష్టమైనా కానీ ఎంత నష్టపోతాం సార్ మేము? ఇప్పటివరకు మాకు న్యాయం ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. ఇప్పటివరకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి ఇప్పుడైనా స్పందించి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. నా పేరు పెంటమ్మ ఒడ్డే పెంటమ్మ బండని వీడము ఏంది మండలము ఇది నందిగామ మండలము బండని గూడము
నాది వడ్డే పెంట మా పేరు. నా నేను ఎట్లా బతకాలి? 30 ఎకరాల పొలానికి నీళ్ళు అట్లనే నిలుచుతున్నాయి. మేమేమి చేసుకొని బతకాలి? ఆపు చేయాలి. మాకు మట్టి వయ్యొద్దు. ఎక్కడ ఎక్కడ మట్టి అక్కడనే ఆపు చేయాలి. జగదీశ్వర్ రెడ్డి మా దాంట్లో మట్టి ఆపు చేయాలి. నీళ్ళు నిలుచుతున్నాయి, నీళ్ళు నిలుచుతున్నాయి, మేము ఎట్లా బతకాలి? మా పొలం బండనగూడెంలో ఉంది. 36 ఎకరాల ల్యాండ్ మొత్తం మాది. అయితే జగదీశ్వర్ రెడ్డి తన ఫామ్ హౌస్లో మట్టి కొట్టడం వల్ల మా పంట పొలాలు మొత్తం మునిగిపోయి ఇప్పటి వరకు 4 సంవత్సరాలు అవుతుంది. పూర్తిగా నీలమట్టంగా మునిగిపోతున్నాయి పొలాలు. ఎలాంటి పంట పండట్లేదు. మాకు అధికారులు వెంటనే స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము పొలాలు నీళ్లు నిలిచి పొలాలన్నీ నమ్మాయి. 36 ఎకరాలు, 36 ఎకరాలలో మొత్తం జగదీశ్వర రెడ్డి మన 5 ఫీట్ల ఎత్తుపోసి మమ్మల్ని నాశనం చేస్తున్నాడు. మా పిల్లలు మేము ఎట్లా బతకాలి? మేము మమ్మల్ని బతకనిస్తలేడు. ఎట్లా చేయాలి? మేము ఎట్లా బతకాలి? మా పిల్లలకు కొలువులు లేవు. భూమి దున్నుకొనే బతకాలి. మాకు న్యాయం జరగాలి. మాకు 4 ఏళ్ళు అవుతుంది పంట పండక. మేము ఎవ్వరు పట్టించుకుంటలేరు. మా గురించి ఒక పిల్ల పట్టించుకుంటలేరు. నా పేరు శ్రీశైలం చేగూరు. అయితే గత 4 రోజులుగా ఇక్కడ 2018/23లో మట్టి తరలిస్తున్నారు. అయితే ఈ మినిస్టర్ ఫామ్ హౌస్కు తరలిస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే మేము కూడా ప్రశ్నించేది ఏంటంటే పేదవాళ్ళు ఎవరైనా ఒక 10 ట్రిప్పులు ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి ఏదైనా బరంతి నింపుకోవడానికి ఏదైనా మట్టి అవసరం ఉంటే ఓ 10 ట్రిప్పులు 20 ట్రిప్పులు కొట్టుకుంటే కావాలోళ్ళు వస్తారు, అధికారులు వస్తారు, అందరు వస్తారు, దాన్ని నిలుపుదల చేస్తారు. నేను కూడా ఇప్పుడు అడిగేది ఏంటంటే వీళ్ళని ప్రజాప్రతినిధులు అందరినీ కూడా అధికారులను కూడా వీళ్ళని కూడా ఎందుకు ఆపరు? ఒకవేళ వీళ్ళకి అన్ని పర్మిషన్లు ఉన్నాయంటే పర్మిషన్ లేదా అనేది చెప్పరు. దాదాపు 4 రోజుల నుండి మట్టి కొడుతురు. అది కూడా వేరే మండలంలో ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్కు తరలిస్తారు. కావున నేను ఒకటే అడుగుతున్నా, నిన్న కూడా నేను అక్కడ వెహికల్ దగ్గరికి పోయి అడిగితే ఏమన్నారంటే నీకు ఏ హోదా ఉందని నువ్వు అడుగుతున్నావు, నీకు అడిగే హోదా లేదు, నీకు ఏ అధికారంతో నువ్వు అడుగుతున్నావు అన్నారు. అడగడానికి ఎవరైనా అడగొచ్చు అనేది నా ఉద్దేశము. అది ప్రజల ఎవరైనా సరే, ప్రజలు ఎవరైనా సరే ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే దానికి మేము ఎవరైనా అడిగే హక్కున్నది. ఒకటి, ఇప్పుడు ఆడ రైతులు కూడా ఏమంటారు అంటే ఒక పొలం అతను అసలు పట్టదారు ఒరిజినల్గా ఎప్పుడు అమ్ముకున్నారు. అయితే అక్కడ పంటలో ఒక 3 ఫీట్లు అట్లా తీసి మామూలుగా మేము మట్టి చేంజ్ చేస్తున్నాం, నల్ల మట్టి పోస్తారని అన్నారు. యాక్చువల్గా ఆడ జరిగేది ఏంది, 8 ఫీట్లు, దాదాపు 8 ఫీట్లు 10 ఫీట్ల హైట్లో మట్టి తీస్తారు. మంచి మట్టి పైన ఉన్నది ఎర్ర మట్టి, దాన్ని తీసేసి కింద ఉన్న మొత్తం మొరము వెళ్ళే కనబడేటట్టు తీస్తారు. దానికి కూడా మేము ఒకటే చెప్తున్నాము, వాళ్ళు ఇప్పుడు ఏదో వేరే వాళ్ళని ముందర పెట్టి వాళ్ళు ఎన్నుకుండి ఆడిస్తారు. అలా కాకుండా నేను ఒకటే అడుగుతున్నా, ప్రతి ఒక్కరికి ఇదే వర్తిస్తుందా? అధికారులను కూడా నేను అడుగుతున్నా, మేము కూడా రేపు పొద్దుగాల తీస్తే ఖచ్చితంగా మాది బండ్లు ఆపుతారా? లేకపోతే లేదు, రైతులు ఎట్లా అంటే ఎవరు ఇష్టమొచ్చినట్టు వాళ్ళు అట్లా తీసుకుని ఇస్తారా? అదొకటి. మేము అధికారులను కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ అందరిని అడుగుతున్నాము. నిన్న నుండి మేము అడుగుతున్నాము, ఇక్కడ ఉన్న ఎంపీపీ స్పందించలేడు. ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు, మన మాజీ సింగిల్ మెడిన్ చైర్మన్ గారు ఏమన్నారంటే నీకు ఏ అధికారంతో ఆపుతున్నామని ఆ మాట అన్నాడు. సరే, మేము అన్నిటిసి పెడుతున్నాం. రైతులు పేదవాళ్ళు ఎవరైనా మట్టి తీసుకొని తరలించినప్పుడు ఏదైనా అనుమతులు అవసరమా లేదా అదొకటి సూటిగా ప్రశ్నిస్తున్నాం. అందరికీ ఇదే విధంగా అనుమతులు ఇస్తా అంటే మేము దీన్ని కూడా మేము ఆబ్జెక్షన్ ఏది చెప్పామని మేము పత్రికాముఖంగా వేడుకుంటున్నాం.